మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి, ఆయనకి కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాంటి ఎన్నెన్నో చూసేసారు చిరంజీవి గారు, కానీ అది ఆయనకంటే మా ఫ్యాన్స్ కి, ఆయన ఇష్టపడే వాళ్ళకి మాకు ఆనందం ఎక్కువ. సో అది దాని గురించి చెప్తాం అనుకున్నాను. అండ్ ఇవాళ యా మీరు కంటిన్యూ చేసే ముందు హనుమాన్ గా మిమ్మల్ని మా అందరి ముందుకి తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కి హనుమంతుడి బలమంత కొండంత బలంతో ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ గా సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అవ్వడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ ప్రశాంత్ వర్మ గారు, వెల్కమ్. ఎందుకంటే రెండయింది, మీకు వస్తుంది ఎమోషన్ ఇంకా, నేను ఎక్కువసేపు ఎవరు మాట్లాడితే. కానీ ప్రతిసారి ఈ ఈవెంట్స్లో, పెద్ద ఈవెంట్స్లో, ఆటల్లో మా వెనకాలండి మమ్మల్ని నడిపించిన వాళ్ళందరి గురించి చెప్పడం చాలాసార్లు మిస్ అవుతూ ఉంటాము. మేము ఇలా సినిమా తీసామన్నా, ఇలాంటి ఒక మీ అందరికీ నచ్చే ప్రోడక్ట్ డెలివర్ అయిందన్నా, దాని వెనకాల ఒక 100 మంది ఉంటారండి. చీఫ్ టెక్నీషియన్స్ ఒక 15-20 మంది, వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడితే ఇలాంటిది బయటకు వస్తుంది అనేది మీ అందరికీ తెలియాలి. సో ఒక్కొక్కరి గురించి ఫాస్ట్గా చెప్పేస్తానండి. మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారి గురించి లాస్ట్ వస్తాను. ఫస్ట్ మా డిఓపి శివగారు. శివగారు 2 ఏళ్ళు ఈ సినిమాని నమ్మి ఇలా ట్రావెల్ చేసినందుకు ఇవాళ ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ నాగేంద్ర గారు. నాగేంద్ర గారితో ఇది మా జర్నీ 2వ సినిమా. నాగేంద్ర గారు చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తారని, ఓన్లీ ఆర్ట్ డైరెక్షన్ కాదు అన్ని విధాలుగా సినిమాకి తోడవడానికి ఎంత కాంట్రిబ్యూట్ చేయాలో అంత కాంట్రిబ్యూట్ చేసి సినిమా కోసం పోరాడారు నాగేంద్ర గారు. మా ఫైట్ మాస్టర్స్ నందు మాస్టర్ అండ్ పృథ్వీ మాస్టర్ ఇద్దరు చాలా 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 కష్టపెట్టారండి నన్ను, బట్ ఫెంటాస్టిక్ విజువల్స్ తీసుకొచ్చారు. చాలా ఎంజాయ్ చేసి చేసాం. మాకు కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్, ఎలా చాలా సూపర్ హీరో ఫిల్మ్ అనేది ఫస్ట్ టైం కాబట్టి తెలుగులో కొన్ని కొన్ని ఎలా చేయాలనేది తెలియకపోతే అందరం కలిసి నేర్చుకున్నాం. ఇట్ వాజ్ అ లెర్నింగ్ కర్వ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. చాలా కష్టపడి చేశారు నందు మాస్టర్ అండ్ పృథ్వీ మాస్టర్. మా మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర, అనుదీప్ అండ్ సౌరభ్. హరి గౌర ఒక 2.5 సంవత్సరాల నుంచి ఒక రూమ్లో కూర్చుని కొట్టి 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 ఇవాళ ఒక ఎక్స్ట్రాడినరీ, అంటే నా కెరియర్లో మళ్ళీ ఇలాంటివి మిగిలిపోతాయండి. ఒక ఒక